ఈ వీడియోలో న్యూ బోర్న్ బేబీస్ చెవులు రుద్దుకోవడం లాక్కోవడం చేస్తారు. దీని వెనుక ఎలాంటి కారణాలు ఉంటాయి, అందులో సీరియస్ గా పరిగణించాల్సినవి ఏవి, అలాగే న్యూ బోర్న్ బేబీ చెవుల పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాలి తెలుసుకుందాం. బేబీస్ పదే పదే తమ చెవి పట్టుకుని గుంజుతూ లేదంటే రుద్దుతూ ఉంటే బేబీకి చెవిలో ఏదైనా నొప్పి ఉందా, లేదంటే ఎందుకు ఇలా చేస్తుంది అనే డౌట్ వస్తుంది కదా. ఇదంతా బేబీస్ చేయడం సాధారణమే, అయినా దాని వెనుక కారణాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అత్యధికంగా టెన్షన్ పడాల్సిన కారణాలైతే లేవు. సో ఒక్కొక్కటిగా కారణాలేంటో చూద్దాం. నెంబర్ 1, బేబీస్ తమ శరీరాలను తాము డిస్కవర్ చేసే పనిలో ఉంటారు. వారి చేతులు కాళ్ళు మాత్రమే కాదు, చెవులు పట్టుకుని వాటిని ముట్టుకోవడం, వేళ్లను నోట్లో పెట్టుకోవడం ఇవన్నీ మామూలే. ఇదంతా వారు సక్రమంగా పెరుగుతున్నట్టు గుర్తు. అలాగే వస్తువులను చేతులతో తీసుకోవడం, వాటిని పట్టి చూడడం ఇవన్నీ ఇందుకు ఉదాహరణలు. 4వ నెల మొదలు చెవులు పట్టుకునే అలవాటు బేబీస్కి మొదలు కావచ్చు. ఇందులో ఎలాంటి సమస్య లేదు. పాలు తాగేటప్పుడు, ముఖ్యంగా ఆత్రంగా తాగేటప్పుడు, మీ బ్రెస్ట్ మిల్క్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చెవి లాక్కుంటూ ఉంటారు. అది వారికి ఒక సంతృప్తిని ఇచ్చే పని. అలాగే నిద్రకి ముందు కూడా చెవులు దురద ఉన్నట్లు రబ్ చేయడం చేస్తారు. ఇది కూడా మామూలే, డోంట్ వరీ. నెంబర్ 2, చెవిలో వ్యాక్స్ లేదా గుబిలి. శరీరంలో వ్యర్థాలు అన్నీ బయటకు వచ్చే మెకానిజం ఒకటి ఉంటుంది. ముక్కు నుండి వచ్చే చీమిడి ఎలాగో చెవి నుంచి చర్మం మృత కణాలు, అలాగే చెవిలో ఉత్పత్తి అయ్యే జిడ్డు ఇవన్నీ కలిపి గుబిలి తయారవుతుంది. బేబీస్కి కూడా ఇది ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు దానంతటా అది డ్రై అయ్యాక ఊడిపోతుంది. కొంచెం ఓల్డర్ బేబీస్ అంటే 8 నెలలు పైబడి ఇది కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. కొన్నిసార్లు పేరెంట్స్ తప్పు కూడా ఉండవచ్చు. బేబీస్కి చెవి వ్యాక్స్ శుభ్రం చేసేందుకు ఏ ఇయర్బర్డ్ పెట్టో ట్రై చేస్తారు. ఆ వ్యాక్స్ మరింత లోనికి పోతుంది, అప్పుడే సమస్య మొదలయ్యేది. నంబర్ 3, బేబీస్కి ఎంతో జాగ్రత్తగా స్నానం చేయించినా కూడా కొద్దో గొప్ప నీళ్లు, సోప్, షాంపూ చెవిలో పోయే అవకాశాలు ఉంటాయి. ఆ మిగులు శుభ్రంగా డ్రై చేయకపోతే బేబీకి ఇబ్బంది కలుగు చేయవచ్చు, తేమ ఉంటే దురద వస్తుంది. చివరిగా చెవి ఇన్ఫెక్షన్ కూడా బేబీస్లో సాధారణమే. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు పడుకుని తాగించేవారు, బేబీస్ చెంపల గుండా ఎక్సెస్ మిల్క్ చెవిలో జారి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ గా ఎదురయ్యే కారణం. అందుకే పడుకుని పాలు ఇవ్వకూడదు. అలా చెవిలోకి పోయిన మిల్క్ చెవి మధ్యభాగం లేదా మిడిల్ ఇయర్లోకి వెళ్లి ఇబ్బంది కలుగు చేయవచ్చు. ఇన్ఫెక్షన్ ఉంటే బేబీలో చెవినొప్పి, ఏడుపు, జ్వరం లక్షణాలు ఉంటాయి. డోంట్ వరీ, కానీ తల్లులకు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే బేబీ ఏడుపు ఆపడం లేదు, చెవి నుంచి చీము లేదా స్రావాలు కారుతుంటే చెవి ముట్టుకుని ఏడుస్తూ, జ్వరం కూడా 100కి పైబడి 103 దాకా ఉందో వైద్య సహాయం తీసుకోవాలి. సో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా బేబీస్కి చెవి ఇబ్బంది రాకుండా కాపాడుకోవచ్చు. స్నానం చేయించేటప్పుడు జాగ్రత్తగా చేయించాలి, లేదా స్నానం చేయించాక మెత్తటి బట్టను ఉపయోగించి చెవులు తుడవాలి. బేబీకి పడుకుని పాలు ఇవ్వద్దు. బేబీ చెవి పట్టుకుని ఏడుస్తుంటే అది చెవి నొప్పి అని భావించి మీకు తోచిన వైద్యం చేయకండి. ఉదాహరణకు చెవిలో నూనె చుక్కలు వేయడం. చెవి ముడుతూ జ్వరం కూడా ఉంటే కేవలం జ్వరం తగ్గే మందు వేస్తే సరిపోదు. చెవిలో ఇన్ఫెక్షన్ ఉందేమో వైద్యునిచే టెస్ట్ చేయించి అందుకు చికిత్స చేయాలి. చెవి బడ్స్ పసిపిల్లలకు ఉపయోగించవద్దు. ఓవర్ ది కౌంటర్ అంటే మీకు మీరుగా సొంతంగా ఇయర్ డ్రాప్స్ మెడికల్ షాప్లో తెచ్చి బేబీస్కి వేయకూడదు. ఏదైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు బేబీ కండిషన్ అర్థం కాకపోతే లేనిపోని సొంత చికిత్సలు చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి. ఇవి మాత్రమే కాదు, బేబీకి వినికిడి శక్తి సరిగ్గా డెవలప్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. వినికిడికి మాటలు రావడానికి లింక్ ఉంటుంది, అందుకే రెండూ చెక్ చేస్తూ ఉండాలి. HMBliv ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. HMBliv ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.